జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా ఇంతకుముందే, ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ గుడ్ స్పిరిట్ బట్ నిలబట్టుకోలేకపోయినాడు, మేబీ బికాస్ ఆఫ్ కోటరీ. ఐ ఫీల్ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక, ఒక పెద్ద లీడర్ అయినాక ప్రాబ్లం ఏడొస్తుంది అంటే లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గ్రౌండ్ రిపోర్ట్స్, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ వరకు పోనియరు. వచ్చిన బ్యాచ్ అంతా భజన్ బ్యాచ్ వస్తారు. ఇప్పుడు చీకోటి ఏదైనా తప్పు చేసిండనుకో, నా ట్రూ ఫ్రెండ్ అయితే తప్పు, ఇది తప్పు జరుగుతుంది అనాలి, అట్లీస్ట్ ఐ ట్రై టు రెక్టిఫై. వచ్చి నువ్వు ఏది చేసినా భజన కొట్టుకుంటా పోతే గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు కదా. అట్లా 100% గ్రౌండ్ రియాలిటీ తెలియక ఫెయిల్ అయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఆయన కొంచెం చేసుకుంటే విల్ బి సుప్రీం లీడర్ ఎనీ టైం. మంచి నరేంద్ర మోదీ గారు, మోదీ గారి గురించి ఏం చెప్పు, ఆయన లివింగ్ గాడ్. చీకోటి ప్రవీణ్, చీకోటి ప్రవీణ్ బోల్డ్ బోల్డ్ ఇంకేముంది కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చే యూత్ కానీ లేకపోతే పోటీ చేసే ఎవరికైనా ఒక వర్డ్ లేకపోతే ఒక మంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ నుంచి మీకున్న రాజకీయ అనుభవం బట్టి? డెఫినెట్ గా ప్రజలలో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరిగితే గొంతిప్పాలి. ఈ డబ్బా రాజకీయాలు, మస్కా కొట్టడం ఇట్లాంటివి చేయకుండా ప్రజల గురించి పోరాడాలి. మంచి చెడ్డ ప్రజల వెంబడి ఉండాలి అని చెప్పి చెప్తున్నా. అట్లాంటి ప్రజలలో ఉన్న నాయకుడు ఎప్పటికైనా మంచి నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు. రాబోయే రోజుల నుంచి చీకటి ప్రవీణ్ గారి గొంతు వింటామా మరి? 100 ఇప్పుడు వింటారు, ఎప్పుడు వింటారు, గట్టిగా ఇప్పుడు వినడం వేరు, అప్పుడు వినడం వేరు. అధికారంలో 100% డెఫినెట్ గా ఒక మంచి స్థాయిలో హిందువుల గురించి పోరాడడానికి ఒక మంచి స్థాయిలో ఉంటుంది. మళ్ళీ మీరు హిందూ అంటే క్రిస్టియన్ ముస్లిం వదిలేస్తారు సార్? వాళ్ళకి కూడా అవసరం ఉంటే ఏదైనా చేస్తా, ఇలా క్రిస్టియన్స్ కావాలంటే చర్చ్ కావాలంటే చేస్తా, వాళ్ళకి ఇబ్బంది ఉంటే చేస్తా, జెన్యున్ కి ఎవరికైనా చేస్తా. ఓకే, బీజేపీలోకి చిక్కోటి ప్రవీణ్ ఎందుకు వచ్చాడంటే క్యాసినోలో ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆయన బయటపడడానికి ఇదొక ఆప్షన్ గా పెట్టుకున్నారు అనేసి ఒక క్వశ్చన్, ఒక కామెంట్ చూసాను, దాని గురించి మీరు ఏమంటారు అంటే బీజేపీని వాడుతున్నారా అని? మంచి క్వశ్చన్. 2022లో నా మీద ఈడీ రైడ్ అయింది. నేను 2023 ఎండింగ్లో జాయిన్ అయ్యాను బీజేపీలో. ఒకవేళ నేను డిఫెండ్ చేసుకోవాలి నా కేసు గురించి బీజేపీలో జాయిన్ అయితే 2022లోనే జాయిన్ అవుతుంది. 1.5 ఇయర్లో అయినది, 1.5 ఇయర్లో అయితే ఏం కాదు కదా. ఇంకోటి ఈడీ రేడ్ అయిన తెల్లారే నేను మీడియా ముందర రావడం జరిగింది. మీరు హిస్టరీ చూసుకుంటే ఈడీ రేడ్స్ అయినాక ఎంతమంది మీడియా ముందర మాట్లాడారు, ఎంతమంది గట్టిగా మాట్లాడగలిగారు. అదే రోజు నేను చెప్పిన నాది ఏమీ వయలేషన్స్ లేవు. ఇవాళ ఒక నువ్వు కారులో వెళ్తున్నావు, ట్రాఫిక్ కూడా ఆపిండు, లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ చెక్ చేస్తుండు, ఆపంగానే సరిత దొంగ అవుతుందా? కాదు కదా. నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే అంతే కదా. ఇవాళ ఈడీ రేడ్ కానీ ఏ రేడ్లైనా నా దగ్గర ఏమన్నా వయలేషన్స్ దొరికితే అప్పుడు నేను తప్పవుతాను. నేను వాళ్ళకి డౌట్ వచ్చింది రేడ్ చేసి, రేడ్ అయినంత మాత్రం దొంగ కాదు కదా. ఇవాళ ఎఫ్ఐఆర్ అయ్యగానే వాళ్ళు దొంగ నేరస్తుల కింద ట్రీట్ చేయరు కదా. చిన్న చిన్న వయలేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. ఇవాళ నీ దగ్గర కూడా ఉంటాయి చిన్న చిన్న వయలేషన్స్. చిన్న బతుకు పెద్ద కాదు, వయలేషన్ 100 రూపాయలు తప్పైనా తప్పే, 1,000 రూపాయలు తప్పైనా తప్పే. ఇవాళ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండి, ఇద్దరు లైసెన్స్ లేదనుకో, వాడు 2,000 చాలని రాస్తా అంటాడు, నువ్వేం చెప్తావు వాడికి? రిక్వెస్ట్ చేసుకుంటా, రిక్వెస్ట్ చేసి 500 తీసుకో సార్, 100 తీసుకో సార్, అవునా? బతిలాడి ఆని కంపల్షన్ చేస్తారు, బ్రైబ్ చేస్తారు. తప్పవరది తీసుకున్నాం తప్ప, నిన్ను ఎంకరేజ్ చేసింది తప్ప, ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప అవుతుందా? లంచం తీసుకున్న వాడి కట్టి ఇచ్చినోడే తప్ప. అడిగిపోతే ఏం కదా సార్, నువ్వు అడిగేటట్టు చేస్తావు కదా. వాడిని బతిలాడి వాడికి 2,000 రాయాలని ఉంటుంది, నువ్వు అటెంప్ట్ చేస్తావు, తీసుకో తీసుకో తీసుకో, వాడు ఏదో అవసరంలో ఉంటాడు, ఇద్దరిది తప్ప. సో తీసుకున్నోడు ఎంత తప్పో, ఇచ్చినోడు కూడా, ఇచ్చినోడు ఎక్కువ తప్ప అంటారు. నేను అనేది ఇదన్నీ కామన్ ప్రాక్టీసెస్ ఇన్ అవర్ ఇండియా. ఈవెన్ నేనైనా అదే పని చేస్తా, నేను సత్య హరిశ్చంద్ర నేను చెప్పా. సో ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్, మనం జడిపోతాం మనం పక్కన కూడా జడగొడతాం, ఇండియన్ నేచర్. సో నువ్వు అంటావా వాడు 1,500 అడితే వద్దు నాకు, నేను నీతి గల్ల నిజాయితీ పరున్న ఒక భారత రెస్పాన్సిబుల్ గల్ల పౌరుణ్ణి, పౌరురాల్ని, 2,000 ఛాలెంజ్ చేశాను, 2,000 ఇస్తావాను, 1,000 ఇస్తాడా? ప్రాక్టికల్గా మాట్లాడు.
అట్లాంటి చిన్న చిన్న వయలేషన్ చీకోటి ప్రవీణ్ కూడా చేస్తాను. నేను చెప్తున్నా టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇప్పుడు ఈడీ అవన్నీ అంతా అయిపోయింది సార్, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. రైట్. సో ఒక లికర్ రాని లోపల పోలే, లికర్ రాని వేది కదా లోపలికి. అంత బ్లేమింగ్ అంటున్నారు, స్కామింగ్ అంటున్నారు తన గురించి. మరి దాని గురించి కూడా అర్థమనే ఉన్నాడు. సో మాటలు బాగుంది. కేసీఆర్ బిడ్డను చూడండి కూడా, ఎందుకు పోరు? తప్పు చేసింది కాబట్టి పోలేకపోయాడు. రేపు బిడ్డను రక్షించనోడు మన రాష్ట్రాన్ని రక్షిస్తాడా? బిడ్డను చూడండి పోలే, బిడ్డ మీద ప్రేమ లేదు, మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా? బీఆర్ఎస్ అంటేనే భ్రష్ట పట్టిన రాష్ట్ర సమితి, బేవార్స్ రాష్ట్ర సమితి. ఎందుకు సార్ మీకు అంత నెగిటివ్ ఫీలింగ్? అంటే ఏ రీజన్ మిమ్మల్ని అలా చేసింది? ఏ రీజన్ కాదు, ఛత్రపతి శివాజీపై గజ్వెల్ కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ ఒకటి మూత్రం పోసిన, దాని మీద కమ్యూనల్ ఇష్యూ అయింది. ముస్లిమ్స్ వచ్చి హిందువులపై దాడి చేశారు, హిందూ సోదరుడు నెత్తి వలగొట్టారు, నేను పరామర్శించడానికి నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అంటే ఒక హిందూ సోదరుని పరామర్శించడానికి పోద్దా? పోవద్దా? పోవాలి. మీడియాని కంట్రోల్ చేశారు, సీఎం కాన్స్టిట్యున్సీ కదా అప్పుడు. ఇప్పుడు అంటే ఎక్స్సీఎం అయిపోయా మొత్తం మొత్తం ఎట్లా అంటే మొత్తం గజ్వెల్ మొత్తము పోలీస్, మొత్తం బౌండరీస్ గజ్వెల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి, అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ అయింది. కంట్రోల్ చేయొచ్చు కదా, మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కొని మీరు మీడియాని కంట్రోల్ చేసినా లేదా? నేను వైఎస్ వచ్చిన నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమ ఆయుధాల కేసులు పోల్ చిటీ పోతాయి, విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదిరూట కట్టిని కదా, చేసినాయి కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదు అన్నాడు. హిందువులు బంధువు, హిందూగాడు బంధువుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్నగానే అలా సంకలన ఆడతారు, సిగ్గు లేకుండా పొద్దున్నగానే అలా ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, ఇప్పుడు నేను ఒక నేను హిందుత్వం మీద ప్రేమ పడిచేస్తా, ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను ఓన్ వన్, సిగ్గు శరం లేకుండా. వీళ్ళంతా సూడో హిందువులు, హిందువులో ముసుకులో ఉన్న దొంగలీలు కేసీఆర్ ఫ్యామిలీ. ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో ఎక్స్వైజెడ్ పిచ్చి. అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావు అని ఉట్టిగానే అనలే కదా, అన్నారు కదా రకుల్ రావు అని. బిడ్డకేమో లిక్కర్ రానికి కూడా డబ్బులు పిచ్చి, వాళ్ళు ఎన్ని స్కాములు. వాళ్ళు నేను ఇంకా కాంగ్రెస్ని ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కామ్లు అని తీస్తాను. ఒక్క కేసు ముందడు ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ హెచ్ఎండిఏ తీసారు కదా సార్, ఏమైంది? ఏమైనా అరెస్ట్ లేనాయా? అరెస్ట్ అంటే బయటికి అయితే వచ్చింది కదా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడు వరకు వచ్చింది, అది ఏడు వరకు వచ్చింది. రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి ఇలా జైలు ఉన్నాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు, కర్మ రిపీట్స్. ఎస్, ఇలా జైలు ఉన్నాడు. ఆడ ఏజ్ కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు ఊచల్ లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలేరు వాళ్ళ మాటని, ఓ వాళ్ళు ఉన్నప్పుడు తోపుతురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఇలా వాళ్ళు బలేయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు. ఆ కేసులో మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు ప్రభాకర్ రావుకి? మరి ఎందుకు తీయలేకపోతారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అడగట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు? 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? వందల ఇంటర్వ్యూలలో చెప్పినా కెసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్గా ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్గా
హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్మెంట్ క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి తాగండి ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు క్యాసినోలో? నేను నడిపించిన కదా, ఆడి కథమైనము నడిపించి సంపాదించు. ఎవడైనా ఆడితే కథమే అవుతారు. మా దగ్గర ఒకటి ఉంటుంది, ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు, 10 times వేస్తా. అంటే చీటింగ్ ఏముండదు, నీకు 50% నాకు 50%, అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉంది కదా, నీకే ఆప్షన్ ఇస్తా చెప్పమని. ఆప్షన్ నీకే, యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేయండి, ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తు, జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసినట్టయితే ఈ 2024లో ఎక్కువ అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిపోవడం కొంత భాగం అయితే ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 days లో దాని గురించి మర్చిపోతున్నారు ఈవెన్ 2 మీడియా ఆల్సో. చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం, కానీ రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ, కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి చేసుకోవడము వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమెంటేనియస్ ఫ్యామిలీ అందరూ ఆలోచించాలి. ఇవాళ రేపు ఏం డెలికేట్ అయ్యారు, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా కూడా మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక కూడా మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ దిశగా అడుగులేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మొన్న వారు చెప్తారు ఏ సైక్రాటిస్ట్ అట అపాయింట్మెంట్ కావాలంట, అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే ఇన్లే మేము, ఏ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్, పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉత్కారేస్తుండే నన్ను, నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లల్ని ఏమంటలేం, డెలికేట్గా ఇద్దరు పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకుంటున్నారు, పెంచుకోండి. కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను ఒకటి పోయి ఒక డార్క్ రూమ్లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమి అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం, సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుందా అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు వీటోలు దిగుతుంటారు. ఇప్పుడు అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైపు రాళ్ళేసేటోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఇప్పుడు పోయి మాకు సార్ ఉన్నారు దగ్గర, వాళ్ళనే దుంకాలి యాక్చువల్గా. గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే, సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేశారు, నన్ను నేను ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే, ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా పిల్లలు తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎదవచ్చి ఈవిటీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి, ఏడ్చుకుంటే పోయే పని లేదు. డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది. పిఎస్లో ఇస్తూ ఇవ్వడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అండర్ అన్లెస్ అండ్ అంటిల్ అన్లెస్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్ల అన్యాయం జరిగితే చూసుకున్నారంటే ఆడ మనిషి కిందికే కాదు లెక్క. సో ఈ పోలీస్ స్టేషన్ల వరకు ఎఫ్ఐఆర్లు అయ్యి గట్టిగా డోస్ ఇవ్వడం అవన్నీ అయిపోయే వరకు అయిపోతుంది. తర్వాత జ్యుడిషియరీకి ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో
కొన్ని లూప్ బోల్స్ దొరికించుకొని వాళ్ళు బయటపడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలి, కొన్ని లాస్ మంచి మేధావులతో కూర్చొని ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సింది. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రోగ్స్ బాధ, ఈ బాధ, ఇట్లాంటి వేరే వాళ్ళ ఫోర్స్ఫుల్ సూసైడ్స్ తగ్గుతుంది.